చేసిన పని పట్ల సంతోష సంతృప్తిగా ఉండడానికి మించిన కితాబు లేదని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. శాసనసభ స్పీకర్గా 4 వసంతాలు పూర్తి చేసుకున్న చారి తన నియోజకవర్గమైన భూపాలపల్లి కేంద్రంలో తన క్యాంపు ఆఫీస్లో అభిమానుల మధ్య కేకును కట్ చేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ శాసనసభ ఆమోదం వరకు తను తీసుకున్న నిర్ణయాల వల్ల పేద ప్రజల జీవితాల్లో అద్భుతమైన మార్పు కనబడడం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు. తాను స్పీకర్గా కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని, తాను చేసిన ప్రతి నిర్ణయం స్పీకర్ హోదాకు తగ్గట్టుగా ఉందా లేదా అని చర్చించుకొని గడిచిన 4 సంవత్సరాల్లో తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించామని స్పీకర్ తెలిపారు. గౌరవం వచ్చే విధంగా చేసినా లేదా అనేది నాకు నేను మరి చర్చించుకొని చేస్తున్నటువంటి విధానం. ఈ 4 సంవత్సరాల కాలంలో చిన్న చిన్న ఇబ్బందులు కొన్ని రావచ్చు, కానీ తెలంగాణ శాసనసభను నడపడంలో, తెలంగాణ శాసనసభ అద్భుతమైనటువంటి చట్టాలు తీసుకురావడంలో, అనేక నిర్ణయాలు తీసుకురావడంలో స్పీకర్గా నా బాధ్యతను నిర్వర్తించిన నేను శాసనసభాపతిగా శాసనసభ ఆమోదం మేరకు అనేక నిర్ణయాలు తీసుకున్నటువంటి క్రమంలో అవన్నీ కూడా ఈరోజు పేద ప్రజలకు సంతృప్తిస్తూ పేద ప్రజల జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి మార్పును చూడగలుగుతున్నాం. నేను స్పీకర్గా ఆ హోదాలో ఉండి తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి ప్రజల జీవితాల్లో సంతోషాన్ని కలిగించినటువంటి సందర్భంలో నాకు అంతకు మించినటువంటి సంతృప్తి మరేది లేదు. ఒకటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తే వచ్చి ఉండవచ్చు కాక, కానీ జీవితం అన్నాక, బాధ్యత అన్నాక కొన్ని సందర్భాల్లో కొన్ని జటిలమైనటువంటి అంశాలు కూడా వస్తాయి. అటువంటివి కూడా నేను చూడడం జరిగింది. ఏది ఏమైనా 4 సంవత్సరాల నా స్పీకర్ పదవి నా బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తిస్తున్నట్టు నేను భావిస్తూ ఉన్నా. రాబోయే కాలంలో కూడా ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారి అందరూ గౌరవ సభ్యుల విశ్వాసం మేరకు నడుచుకుంటానని తెలియజేస్తూ, ఒకవైపు స్పీకర్గా, మరొకవైపు శాసనసభ్యుడిగా ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మీరు నన్ను గెలిపించడం ద్వారానే నాకు అరుదైనటువంటి అవకాశం వచ్చింది. ఇక్కడ ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు, కార్మిక, సిగరేణి కార్మికులు కావచ్చు, ఇతరత్ర కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, కూలీలు కావచ్చు, అన్ని రకాల ప్రజల ఆశీస్సులతోనే నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. దాని మీద స్పీకర్గా నాకు అవకాశం రావడం జరిగింది.